హలో 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 నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు? హలో, మా పేరు నాగేష్ మేడం. నాగేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ నుంచి మేడం. మిరాలగూడ, నల్గొండ జిల్లా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి తెలుసుకుందాం అనుకున్నాను మేడం. మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అనిల్. అనిల్. ఓకే అనిల్. అనిల్ గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 99 మేడం. 99 11వ నెల. 11వ నెల. డేట్ చెప్పండి. టీవీ చూసి మాట్లాడకండి, కొంచెం సౌండ్ మ్యూట్ చేసి మాట్లాడండి. 6వ తారీఖు మేడం. 6వ తారీఖు. ఓకే, సో పుట్టిన సమయం? 8 గంటల 15 నిమిషాలు మేడం. 8 గంటల 15 నిమిషాలు. ఓకే, 8 గంటల 15 నిమిషాలు. ఏ ప్లేస్ లో పుట్టారండి మేడం? ఏ ప్లేస్ లో పుట్టారు? స్థలం? అమ్మమ్మ గారి అది పే. ఎక్కడ, ఏ ఊరు, ఏంటి? ఏం పేరు? డిస్ట్రిక్ట్ పే చెప్పండి. నల్గొండ జిల్లా. నల్గొండ డిస్ట్రిక్ట్ ఏనా? ఓకే, సమస్య ఏంటో గురువు గారితో చెప్పండి. చదువు విషయంలో చదువు అంబట్లో కొన్ని ఇబ్బంది పడుతుంది. ఈ మధ్య కొద్దిగా స్టోన్ వచ్చినాయని అంటాడు గురుగారు. నమస్కారం గురుగారు. సాయిరామండి. ఈశ్వర అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. ఈ బాబు జన్మ నక్షత్రం ప్రకారం చిత్త నక్షత్రం కన్యా రాశిలో మొదటి పాదంలో శనివారం నాడు శుక్లపక్ష కృష్ణపక్ష చతుర్దశి అమావాస్య ముందు రోజు జన్మించడం జరిగింది. అవునా? జాతకంలో లగ్నంలో బుధుడున్నాడు. మంచి తెలివి గలవాడు, గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంది. కానీ చంద్ర లగ్నాతు చతుర్థ స్థానంలో ద్వితీయ తృతీయాధిపతి అయిన కుదుడు చతుర్థంలో సంచరించడం వల్ల విద్యకు సంబంధించి ఆటంకాలు, అంటే ప్రత్యేకంగా స్కూళ్ళు మారడం అన్న జరుగుతుంది, లేదా ఎక్కువగా శ్రద్ధ చూపితేనే దాంట్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే ఇది ప్రారంభ కాలంలో నక్షత్రాధిపతి అయిన కుదుడికి సంబంధించిన దశాంతర దశలు జరుగుతాయి కాబట్టి ఈ బాబు చదువు ఎందు మాత్రం అత్యధిక శ్రద్ధ ద్వారా మాత్రమే ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. జాతక రీత్యా ప్రస్తుతం 2023 మార్చి నుంచి గురు మహర్దశ కూడా ప్రారంభమైంది. ఈ బాబు జాతకంలో గురుగ్రహ సంబంధమైన పరిహారాలు గనక ఆచరిస్తే అతి శీఘ్రముగా చదువు ఎందు శ్రద్ధ కలగడము, కుటుంబంలో తల్లిదండ్రులకు అనుకూలంగా తల్లిదండ్రులు చెప్పిన విధంగా బాబు నడుచుకుని గొప్ప జీవితంలో స్థిరపడి యోగ్యత లభించడానికి ప్రధానమైన కారణం అవుతుంది. వీలైనంత వరకు గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు గనక ఆచరించే ప్రయత్నం చేయండి. గురువారం రోజు నవగ్రహాలలో గురుగ్రహానికి సంబంధించిన దానాలలో శనగలు 1.5 కిలో, పీచు తీయని టెంకాయ 1, 2 ఇస్తరాకులు బ్రాహ్మణుకి తగిన దక్షిణ ఇవ్వాలి. ఇలా గనక చేస్తే అతి శీఘ్రముగా 5 వారాలు పూర్తి చేసే లోపల ఆ బాబుకు చదువు ఎందు శ్రద్ధ కలగడమే కాకుండా విద్య ద్వారా గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. గురువు గారు చెప్పినట్టుగా మీకు